వెరీ గుడ్ ఈవినింగ్, యూ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు జీకే క్లాస్లో ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అనేది మనం చూద్దాం. సో ఎగ్జామినర్ రెగ్యులర్గా అడుగుతూ ఉంటాడు ఇలాంటి క్వశ్చన్స్. మనం స్టాఫ్ సెలక్షన్ కమిషన్, అదేవిధంగా ఇండియన్ రైల్వేస్లో చూస్తూ ఉంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సుమారుగా ఒక 40 to 50 డేస్ అయితే మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అవుతుంది. సో అవేంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంది. అండ్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్రీవియస్ క్లాసెస్ చూడండి, డెఫినెట్లీ నచ్చుతాయి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? రైట్. సో జనవరి నెలలో కనుక చూసినట్లయితే జనవరి 4th బ్రెయిలీ డే, మన బ్రెయిలీ లిపి ఉంటుంది కదా ఆ డే. జనవరి 9th ఎన్ఆర్ఐ డే. ఎన్ఆర్ఐ డేగా జనవరి 9th ఎందుకు సెలబ్రేట్ చేస్తూ ఉంటారంటే, గాంధీజీ అప్పుడే మనకి సౌత్ ఆఫ్రికా నుండి ఇండియాకి రిటర్న్ అవ్వడం జరిగింది ఆ రోజున. జనవరి 10th హిందీ డే. జనవరి 12th యూత్ డే. యూత్ డేగా స్వామి వివేకానంద బర్త్డేని మనం యూత్ డేగా సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. జనవరి 15th ఆర్మీ డే. జనవరి 24th నేషనల్ గర్ల్ చైల్డ్ డే. జాతీయంగా గర్ల్ చైల్డ్ డేని 24th జనవరి సెలబ్రేట్ చేస్తాం. అదేవిధంగా అంతర్జాతీయ గర్ల్ చైల్డ్ డేగా 11th అక్టోబర్గా సెలెక్ట్ చేస్తున్నాం. 25th జనవరి ఓటర్స్ డే, 26th జనవరి కస్టమ్స్ డే. ఎవ్రీ జనవరిలో అంటే జనవరి మంత్ లాస్ట్ సండే ఏదైతే ఉందో అది లెప్రసీ డే. మనకి ఎక్కువగా ఎగ్జామినర్ ఫోకస్ చేసింది ఇందులో ఎన్ఆర్ఐ డే, యూత్ డే, ఓటర్స్ డే, ఈ మూడు ఎక్కువగా ఫోకస్ చేశాడు. అండ్ ఫిబ్రవరి చూస్తే ఫిబ్రవరి 4th క్యాన్సర్ డే, 7th ఫిబ్రవరి సేఫర్ ఇంటర్నెట్ డే, 20th ఫిబ్రవరి వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్ డే, 21st ఫిబ్రవరి ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే, 24th ఫిబ్రవరి సెంట్రల్ ఎక్సైజ్ డే, 28th ఫిబ్రవరి సైన్స్ డే. ఈ సైన్స్ డేగా మనం ఇన్వెన్షన్ ఆఫ్ రామన్ ఎఫెక్ట్ ఈరోజు చేశారు కనుక సైన్స్ డేగా మనం సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. అండ్ మార్చ్లో చూసినట్లయితే మార్చ్ 3rd వరల్డ్ వైల్డ్ లైఫ్ డే అండ్ నేషనల్ డిఫెన్స్ డే. అండ్ వైల్డ్ లైఫ్ డే అడిగారు. 8th మార్చ్ ఉమెన్స్ డే, 15th మార్చ్ డిజాబిలిటీ డే, 21st మార్చ్ ప్రపంచ అటవీ దినోత్సవం ఫారెస్ట్ డే, 22nd మార్చ్ వాటర్ డే నీటి దినోత్సవం, 23rd మార్చ్ మెట్రలాజికల్ డే, 24th మార్చ్ టీబీ డే క్షయవ్యాధి దినోత్సవం. ద మంత్ ఆఫ్ ఏప్రిల్, 7th ఏప్రిల్ హెల్త్ డే, 10th ఏప్రిల్ హోమియోపతి డే, 18th ఏప్రిల్ హెరిటేజ్ డే, 21st ఏప్రిల్ సెక్రటేరియస్ డే. ఈ అడ్మినిస్ట్రేటివ్ ప్రొఫెషనల్స్ డేగా సివిల్ సర్వెంట్స్ డేగా మనం చెప్పుకోవచ్చు. 22nd ఏప్రిల్ ఎర్త్ డే, 24th ఏప్రిల్ పంచాయతీరాజ్ డే, 25th ఏప్రిల్ మలేరియా డే. నేను రౌండ్ ఆఫ్ చేసినవి వెరీ ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ మే మంత్ చూసినట్లయితే మే 1st సండేలో లాఫర్ డే, 2nd సండే అది ఏ రోజైనా కానీ మే 2nd సండే మదర్స్ డే, 7th మే అథ్లెటిక్ డే, 8th మే రెడ్ క్రాస్ డే, 11th మే నేషనల్ టెక్నాలజీ డే, 21st మే యాంటీ టెర్రరిజం డే, రాజీవ్ గాంధీ మరణించిన రోజు, 24th మే కామన్వెల్త్ డే, అండ్ 31st మే యాంటీ టొబాకో డే ప్రపంచ పొగాకు రహిత దినోత్సవం. అండ్ జూన్ మాసం చూస్తే జూన్ 3rd సండే ఫాదర్స్ డే, 1st మిల్క్ డే, 5th ఎన్విరాన్మెంట్ డే ప్రపంచ పర్యావరణము, 8th ఓషియన్ డే మహాసముద్రాలు, 14th బ్లడ్ డోనర్స్ డే రక్తదాతల దినోత్సవం, 21st జూన్ యోగా డే అంతర్జాతీయ యోగా దినోత్సవం, 29th జూన్ స్టాటిస్టిక్స్ డే. అండ్ జూలై నెల చూస్తే జూలై 1st డాక్టర్స్ డే, 11th పాపులేషన్ డే, 18th నెల్సన్ మండేలా డే, అండ్ 28th వరల్డ్ హెపటైటిస్ డే. ఇది ఫోకస్ చేయండి. ఇక్కడ ఆగస్ట్ 7th చూసినట్లయితే మనకి జావలిన్ త్రో డే. మనకి ప్రీవియస్గా నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ వచ్చిన కారణంగా అప్పటి నుండే సెలబ్రేట్ చేస్తున్నాం. అండ్ 8th క్విట్ ఇండియా డే,
13th August ఆర్గాన్ డోనర్ డే, అవయవ దానం దినోత్సవం. ఫోటోగ్రఫీ డే 19th. 21st August సీనియర్ సిటిజన్ డే. 29th August స్పోర్ట్స్ డే. అండ్ మేజర్ ధ్యాన్ చంద్ బర్త్డేని మనం స్పోర్ట్స్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాం. September 8th లిటరసీ డే, అక్షరాస్యత దినోత్సవం. 15th ఇంజనీర్స్ డే. 16th ఓజన్ డే. 17th సేవా దివాస్, నరేంద్ర మోదీ బర్త్డే. 22nd September రోజ్ డే. 25th September రివర్స్ డే. 27th September టూరిజం డే. వరల్డ్ టూరిజం వచ్చేసి September 27th, అండ్ నేషనల్ టూరిజం వచ్చేసి 25th జనవరి. అండ్ 29th సెప్ట్ హార్ట్ డే. October 2nd నాన్ వయలెన్స్ డే. 8th ఎయిర్ ఫోర్స్ డే. 9th అక్టోబర్ పోస్ట్ ఆఫీస్ డే. అండ్ 16th అక్టోబర్ ఫుడ్ డే. నవంబర్ నెల చూస్తే 2nd నేషనల్ ఆయుర్వేద డే. నేషనల్ ఎడ్యుకేషన్ డే 11th. కాన్స్టిట్యూషనల్ డే 26th. అండ్ రెడ్ ప్లానెట్ డే 28th. అండ్ లాస్ట్ మంత్ డిసెంబర్ సో 4th నేవీ డే. అండ్ 7th ఆర్మడ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే. హ్యూమన్ రైట్స్ డే 10th. మ్యాథమెటిక్స్ డే 22nd డిసెంబర్. శ్రీనివాస రామానుజన్ బర్త్డే. అండ్ 23rd డిసెంబర్ కిసాన్ డే. అండ్ 25th డిసెంబర్ గుడ్ గవర్నెన్స్ డే. ఇది అటల్ బిహారీ వాజ్పేయి బర్త్డే. సో ఈ విధంగా ఎగ్జామినర్ ఫోకస్ చేస్తూ ఉంటాడు. ఎక్కువ అవసరం లేదు, ఇవి చదవండి సరిపోతుంది. అండ్ మన యొక్క యాప్లో ద అమేజింగ్ కోర్సెస్, చాలా ది బెస్ట్ కాంటెంట్ ఉంటుంది. తక్కువ చెప్పినప్పటికీ ది బెస్ట్ ఉంటుంది. ఎగ్జామినర్ ఏం అడుగుతాడో అనేది చెప్పడం ఉంటుంది. స్టూడెంట్ ఎంతవరకు చదవాలో అంతవరకే ఉంటుంది. సో వేల గంటల క్లాసెస్ ఉండవు. సింపుల్గా అవసరమైనంత ఉంటుంది. ప్రాపర్గా తీసుకోండి, ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్.